డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత ముదరకుండా కృష్ణా బోర్డు రంగంలోకి దిగుతోంది. వచ్చే శుక్రవారం రెండు రాష్ట్రాల అధికారులతో మీటింగ్ పెట్టబోతోంది. ఓవైపు విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ జెన్కో అధికారులు నాగార్జున సాగర్ పులిచింతల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతుల పథకం పనులను ఏపీ ప్రభుత్వం ఆపడం లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో విషయం జఠిలం కాకుండా చూసేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు సిద్దమవుతోంది. వచ్చే శుక్రవారం నాడు ప్రాజెక్టుల వారీగా ఎవరికి వారు ఎంతెంత నీటి అవసరాలున్నాయో లెక్కలతో సహా రావాలని రెండు రాష్ట్రాల ఈఎస్సీలను బోర్డు ఆదేశించింది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లతో పాటు కృష్ణానది బోర్డు కార్యదర్శి ఉంటారు. మరోవైపు కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్గా ఎంపీ సింగ్ ఈ వారంలోనే బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల జల వివాదాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్కు లేఖ రాసింది. దీనికి తోడు కృష్ణానది యాజమాన్య బోర్డు కూడా రెండు రాష్ట్రాల మధ్య తగువును షెకావత్ దృష్టికి తీసుకెళ్లింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేపట్టడం నుంచి రాయలసీమ ఎత్తిపోతల వివాదం వరకు అన్ని వివరాలను కేంద్ర జలశక్తి మంత్రికి విన్నవించింది. కొద్ది రోజుల క్రితమే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. బోర్డు కూడా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని తెలంగాణకు లేఖ రాసింది. అయినప్పటికీ తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉంది. దీంతో కేంద్రమే దీనిపై ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీపై ఆరోపణలు చేస్తూ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీకి ఈ నెల 12లోగా నివేదిక ఇవ్వాల్సి ఉందని కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని పేర్కొంది. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించడానికి వడివడిగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం.